క్రైస్తవ లార్డ్ కుటుంబ వ్యవస్థను ఆరంభించి కొనసాగించుచున్న యెహోవా స్తుతినందును గాక. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు కొలసలకు రాసిన పత్రిక 3:13 చదువుతూ ఉన్నాను. ఎవడైనను తనకు హాని చేసినని ఒక్కడనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. కుటుంబ వ్యవస్థలో అంటే ఈ క్షమాపణ ప్రేమ అనేవి బయట వ్యక్తులతో మాత్రమే కాదు కానీ కుటుంబంలో కూడా చాలా అవసరమై ఉన్నది. కుటుంబంలో కూడా చాలా అంటే అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఎందరినో మనం చూస్తూ ఉంటాం. ఒకరికొకరు ఒకవేళ హాని చేసుకోవచ్చు, ఒకరినొకరు సహించుకోలేకపోవచ్చు, ఒకరినొకరు క్షమించుకోలేకపోవచ్చు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నందు చేతనే అపోస్టైన పౌలు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు. అంటే ఒకవేళ మన ఎడల ఎవరైనా హాని చేసినట్లుగా ఉన్నా కనిపిస్తూ ఉన్నా ఆయన ప్రేమను బట్టి సహించుకుంటూ ముందుకు వెళదాం, ఒకరినొకడు క్షమించుకుందాం. ఎందుకు అంటే ప్రభు మనలను క్షమించులాగన మనము కూడా మన కుటుంబ వ్యక్తులను క్షమించవలసిన వారమై ఉన్నాము. సో ఆ విధంగా క్షమించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. ఎందుకంటే ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు దానికి అనేకమైన బ్రాంచెస్ వస్తూ ఉంటాయి కదా, ఎన్నో కొమ్మలు వస్తూ ఉంటాయి. ప్రతి కొమ్మ చెట్టు చుట్టూ కూడా వాటి యాంగిల్స్ వేరేగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయినప్పటికీ ఆ వేరునందు అవన్నీ కూడా అంటుకట్టబడి ఉన్నట్లుగా, ఆ వేరుతో సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కుటుంబంలో ఒకవేళ వేర్వేరు విధాలుగా మనం ఎదుగుతూ ఉన్నప్పటికీ ఆ వేరును బట్టి మనం ఉండవలసిన అవసరత మనకున్నది. వేర్వేరు బ్రాంచెస్ వేర్వేరు యాంగిల్స్లో పెరగచ్చు కానీ వేరు ఒకటే. సో అదేవిధంగా కుటుంబం అనేది ఒక్కటి. మనం అంద కుటుంబంలో మనం అందరం కూడా వేర్వేరుగా ఉంటూ ఉన్నప్పటికీ ఆ వేరు అనేది ఒక్కటే ఉంది అనే విషయాన్ని మనం గ్రహించి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఒడిదుడుకులు వస్తూ ఉన్నా సహించుకుందాం, క్షమించుదాం. ప్రభు మహిమ కొరకు ఒకరినొకరు భరించుకుందాం. అది దేవునికి ఎంతో మహిమకరమైనది. కాబట్టి ప్రభు మనల్ని క్షమించలాగున కుటుంబంలో మన ఎడల ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా, ఒకవేళ భర్త వేరేగా ఉండొచ్చు, భార్య వేరేగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు, బిడ్డలు వేరేగా ఉండొచ్చు, తల్లిదండ్రులకు ఆయాసం కలిగిస్తూ ఉండొచ్చు, ఇలాగా కుటుంబంలో ఒకరినొకరు మనం ఒకరి వల్ల ఒకరికి కష్టాలు లేకపోతే అవమానాలు నిందలు ఇలాంటివి ఎన్నో ఎదురవుతూ ఉండొచ్చు. సో వాటన్నిటిలో కూడా అపోస్టైన పౌలు కొలసీ సంఘానికి చెప్తున్న విషయం ఏంటి అంటే ఒకరిని ఒకరు సహించుకుందాం, ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నాయనా, ఈ సమయం అందు నా తండ్రి నువ్వు గొప్ప దేవుడివి, కృపగల దేవుడివి, కనికరం గల దేవుడివి తండ్రి. నాయన కుటుంబ వ్యవస్థను మీరు స్థాపించి ఉన్నారు,
దేవా ఆశీర్వదించి ఉన్నారు, స్థిరపరిచి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. నాయన కుటుంబంలో ఎన్నో రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తూ ఉంది. నాయన భార్యలు భర్తల్ని క్షమించలేని పరిస్థితి, భర్తలు భార్యలను క్షమించలేని పరిస్థితులు, బిడ్డలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు బిడ్డలను, బిడ్డల బిడ్డలను క్షమించుకోలేని పరిస్థితులు ఎన్నెన్నో కనబడుతూ ఉన్నప్పటికీ మీ వాక్యం చెప్తున్న ప్రకారంగా నాయన ఒకరిని ఒకరు సహించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రభువా గౌరవపరుచుకుంటూ, ఒకరిని ఒకరు ప్రభువా హెచ్చిస్తూ, ఒకరిని ఒకరు క్షమిస్తూ ఉండులాగన మీ కృప ప్రతి కుటుంబానికి అవసరమైనది దేవా, ప్రతి కుటుంబానికి అవసరమైనది. నేను అట్టి విధంగా బిడ్డలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బలపరుచుకుంటూ ప్రభువ, ఒకరినొకరు సహించుకుంటూ, మీ ప్రేమను ఒకరినొకరు చూపించుకుంటూ, మిమ్మల్ని మహింపరచినట్లుగా మీ కృపతో ప్రభువ ఒక్కొక్కరిని మీరు నింపినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోం.